హాయ్ గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంద నా వాయిస్ అన్నారు ఎస్ నేను రెండు తగ్గించేశాను చాలా రెస్ట్ ఇచ్చాను వాయిస్కి ఇప్పుడు కొంచెం బెటర్ నాకు కూడా బెటర్ అనిపిస్తుంది సార్ రమ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు అయింది చాలా తక్కువ స్పేస్లో సార్ డెబ్బై గజాలల్లో ఎంత బాగా కట్టి తెలుసా ఆ ఇల్లు చూడానికిపోయాం కానీ అక్కడ వీడియో ఏం తీయలేదు చాలా బాగా కట్టారు అసలు ఎంత చిన్నగా ఉంటుందో అనుకున్నాను కానీ ఒక త్రీ ఫ్లోర్స్ చాలా బాగా లేపారు ప్లానింగ్తో కడత యాభై కూడా సూపర్ బిల్డింగ్ కట్టొచ్చు అని నాకైతే అర్థమైందనమాట సో ఈ రమ్య వాళ్ళ సెకండ్ ఫ్లోర్ పైన వేసిన ఒక్కరు అయితే భలే వచ్చింది నేను ఇంటి దగ్గర వేసింది బాగానే పెరిగి ఉంటుంది సో గంగావల్లి కూర ఆటోమేటిక్గా మొలిసినట్టే కొంచెం చీడు ఉన్నది మిగిలిన కూరగాయలు అన్నీ బలేగా ఉన్నాయి ఇది వామాకు వామ్ అంటే దీనికి ఓమా వస్తుందా ఏమర్ కానీ ఆకు నుంచి అయితే బలే వాము స్మెల్ వస్తుంది పిల్లలకి జలుబు అయినప్పుడు ఆకు స్మెల్ చూపించాలంటారు వీటితో బజ్జీలు వేస్తారంట చాలా బాగా వస్తాయి అంట సో ఇదిగో గంగవల్లి కూర నాకు కూడా గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం ఉండే రిత్తు పుట్టక అన్ని ఇష్టాలు పోయినాయి వాళ్ళు వెంబడి తినడమే అవుతుంది సో వెదర్ చల్లగా ఉండేసరికి ఇలా ఉంది పరిస్థితి పిల్లలకి జ్వరాలు రితుగాడు అందుకే ఏడుస్తూ ఉన్నాడు సో గుడికి వెళ్ళాము కదా నిన్న చీరల నరసింహస్వామి గుడికి అక్కడ నుంచి కొబ్బరి చిప్పలా అంటే కొబ్బరి తెచ్చాను నేను ప్రసాదం తీసుకోవచ్చు మనం తప్పేం లేదు సో అత్తయ్యని లడ్డు చేయమని కొబ్బరిది చెప్పి తీప్పించాను మా బూళ్ళ చో చాలా బాగా చేసేది బట్ అత్తేకి చేయరు అదొట చెయ్యి అందరి దేవుడిపోయాయి రితుగాడు ఏంటంటే వాళ్ళు బావాళ్ళు వెళ్ళి బయట ఆడుకున్నారు తేజ్వి వాళ్ళతో వెళ్ళి ఆడుకుంటాడు వీరికి బోర్ కొడుతుంది అయినా వీడు వాడికి ఒక్కడే ఉన్నా లేకపోయినా సరిపోతుంది అమ్మ ఒక్కతుంటే చాలండి అటు ఇటు అటు ఇటు తిరుక్కుంటూ చక్క బంగారు కొండలు ఆడుకుంటాడు సో సాయంత్రం అందరు వెళ్ళిపోయారు గార్డెన్కి నమ్మాల ఇంటి దగ్గర ఒక పార్క్ అయింది చాలా బాగుంది సో ఆ పార్క్కి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఫస్ట్ అత్తమ్మ ఒకసారి రమ్య ఒకసారి థర్డ్ ట్రిప్ నేను అనమాట సో వెళ్ళాము ఎంత బాగుంది తెలుసా తీ చిన్న ఉన్న మేము చించివాడలో ఉన్నాం చూడండి అక్కడ ఇలాంటి పార్క్ ఉండేది తేజు చాలా ఆడుకునేవాడు అనమాట సో మళ్ళీ అలాంటి పార్క్ చూసినట్టుగా ఇక్కడ అనిపిస్తుంది అనమాట మళ్ళీ అవి ఎంత కేరింగ్ అంటే చాలా కేరింగ్ చిన్నప్పుడు తేజు కూడా ఆయన కొడికినా కూడా మళ్ళీ అనమాట అంత కేరింగ్ మళ్ళీ దెబ్బ బామ్మర్ బాగా మరి దట్టెళ్తుడు అని చెప్పేసి అనేవాడు పార్క్ ఎంత బాగుంది ఇక్కడ మన వీడియో తీస్తా ఉంటే మన సబ్స్క్రైబర్ ఒకరికి అనిపించారు చాలా బాగా మాట్లాడారు బాగా అనిపించింది సో పార్క్లో లవ్ షేప్లో ఇట్లా తీగలు అండ్ అమ్మాయి షేప్లో వెరైటీ వెరైటీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి సో కూర్చునే బెంచెస్ అయితే ఫ్రూట్ షేప్లో పైనాపిల్లాగా పుచ్చికాయ లాగా బనానా లాగా ఇట్లా వెరైటీ వెరైటీ వెరైటీగా భలే ఉన్నాయండి బాగా అనిపించింది సో ఇక్కడ మధ్యలో అయితే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి బట్ తెంపకూడదు అంట ఉద్యానవనం అంటారు చూడండి వీటికి సెట్ అయిపోందా పేరు ఉద్యానవనం అంటే ఉద్యానవనం లానే ఉంది భలే అనిపించింది మైండ్ ఒకేసారి గ్రీనరీ చూస్తే మన కళ్ళకి చాలా మంచిదట మూడు కూడా రీఫ్రెష్ అవుతుంది సో నాకైతే ఆరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఒక టూ త్రీ అవర్స్ అక్కడే కూర్చున్నాం దాని రమ్మ్యోడి ఇంటికి వస్తే మా ఆయన నేను కపుల్స్ అయిపోతాం వీళ్ళందరూ ఇంటికి వెళ్ళాక శేఖర్ నేను బయట అట్లా డేట్కి వెళ్ళొచ్చు అనమాట మంచిగా వేడివేడి కాఫీ తాగేసి తిరిగేసి వచ్చాం అలాగే పిల్లలకి రాగా చికెన్ పఫ్ కానివ్వండి ఆ దిల్ ఖుషా దిల్ పసందా అది తీసుకొచ్చాం సో ఇక్కడ ఇక వీళ్ళిద్దరే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అనిపించగానే ఫోటో ఆపేశాను సో నెక్స్ట్ టైం అంటే ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు ముందు పిల్లలు బాగానే ఆడరండి తర్వాత మా పిల్లలు ఇట్లా దొరలేసరికి కూషేగాడితో వచ్చి మేషగాడిని చెడగొట్టినట్టు వాళ్ళందరికీ ఇట్లా దొరలు స్టార్ట్ చేసారు హాయ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ లేండి సో నేనైతే ఇది మార్నింగ్ వీడియో అనమాట బోనాల రోజు సో ఈరోజు బోనాలు పండగ అనమాట ఏమైందంటే పొద్దున బోనాలు చేయడంలో బిజీగా ఉంటాం కాబట్టి రమ్య అయితే ఉపవాసం ఉంటుందండి అంటే ఈ బోనాల గురించి నాకు ఎక్కువ తెలీదు ఫస్ట్ టైం నేను రావడం సో రమ్య కంటే ఉపవాసం ఉంటుంది సో మేము అందరం తినొచ్చు అనమాట ముందేమంటే పిల్లల కోసం అందరికీ నేను నైట్ పిండి నానబెట్టి ఉంటుంది పట్టేసి అనమాట సో ఆ దోశలు పోసి వాళ్ళకి వేస్తా ఉన్నాను రమ్యము తన పనిలో తను ఉండింది అనమాట సో దోశ పిండి దోశలు చట్నీ ఒక దిక్కు చాయ్ అవుతుంది ఆబ్వియస్లీ నేను కూడా తినేస్తాను దోశలు ఎందుకంటే అంతసేపు నేనైతే ఉండలేను సో ఈరోజు మేము అండ్ రమ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కొడుకు వాళ్ళు వస్తున్నారు అంటే మనీ నా కొడుకు అవుతాడు సో వాళ్ళు కూడా వస్తున్నారు ఇది కొబ్బరి పల్లి చట్నీ చేశాను పైకి సో ఇది చాలామంది అంటారు మీ ఆడపడి చోళ్ళు ఇకపోతుంది మీరు ఏం పని చేయరని నేను చేస్తాను బట్ అది వీడియోస్ నేను తీసుకోను అంతే రమ్య పో తన బిజిలో తను తను పోయేది తీయదు నేను ఏంటంటే మా ఇంట్లో మా అత్త అత్తా రమ్య ఏదన్నా కొంచెం వెరైటీ అనిపిస్తుంది కాబట్టి తీస్తాను అనమాట సో రమ్య తనని తీసుకుంటుంది అంతకు మించి ఏం లేదు మరీ అంత పని ఏం చేయను కొంచెం అయితే హెల్ప్ చేస్తాను సో నెక్స్ట్ ఏమంటే ఇది రమ్య వాళ్ళ పూజ గది పూజ అయిపోయి అయిపోయింది పూజ అయితే రమ్య చేసింది అనమాట అప్పటికే టైం అయింది అందరు మార్నింగ్ సిక్స్కి లేచారు నైట్ పడుకోవడానికి ట్వెల్వ్ అయిపోయింది ఇల్లు కడిగి తోసి పడుకున్నాం అనమాట సో ఇక్కడ రమ్య రెడీ అయిపోయింది నా స్నానం అయిపోయింది ఈ తను వచ్చేసి రమ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కోడలు అనమాట నాగో కూడా కోడలు అవుతుంది మని వాళ్ళ కోడలు సో వేపాకు ఇట్లా జడల్లాగా చేస్తారు బోనం చుట్టూ ఇట్లా చుట్టడానికి ఎప్పుడంటే రితు బర్త్డే అప్పుడు మనం బోనాలు తీసాము చూడండి అప్పుడు నేను ఇది కొంచెం నేర్చుకున్నాను కానీ మళ్ళీ అయిపోయాను మర్చిపోయా అనమాట సో వీడియో కొంచెం లేట్గా పెడుతూ ఉన్నాను ఎందుకంటే వెదర్ బాగాలేదు పిల్లలకి హెల్త్లు బాగుంటలేవు వాళ్ళు వెంబడి మేము ఉండాల్సి వస్తుంది వాళ్ళకి వచ్చి బెటర్గా ఉన్నాడు సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ శారీ కట్టుకోబోతున్నాను ఈరోజు విత్ బ్లౌజ్ వచ్చింది ఆ రెమెడీ కలెక్షన్స్ నైంటీ అని ఇన్స్టాగ్రే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మనకు పంపించారు ఎంత బాగుందంటే శారీ చాలా బాగుంది సో ఇది బ్లౌజ్ వెనకాల ఇట్లా ప్యాచ్ ఇచ్చారు మొత్తం పాతకాలంలో ఈరోజు ఇట్లాంటి వేసుకు వేసుకునే వాళ్ళు అనిందనమాట దీనికి ఒక నడుముకి బెల్ట్ వచ్చింది బట్ నేను శారీస్ పైకి బెల్ట్ ఎక్కువ పెట్టుకొని పెట్టుకుంటే ఇంకా లావు అనిపిస్తా ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట సో ఈ శారీ మనకి చాలా తక్కువ రేట్లో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఈ కలర్ ఇన్స్టాలో రీల్ పెట్టినప్పుడు చాలామంది అనమాట ఈజీ టు వేర్ ఉంది తక్కువ ప్రైస్లో పడింది ఆర్ఎండి కలెక్షన్స్ నైంటీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో హోల్సేల్ ప్రైస్లో పట్టు శారీసు డైలీ వేర్ శారీసు లాంగ్ డ్రెస్సెస్ గౌన్స్ మగ్గ వరకు ఉన్న థింగ్స్ జ్యువెలరీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో మీరు చూడొచ్చు సో పళ్ళుకి మనకి ఇలా గోండాలు వచ్చాయి సో ఇక నేను గెట్ రెడీ విత్ మీ అని ఒక వీడియో షూట్ చేశాను బట్ ఇంకా అది పోస్టర్ ఎడిటింగ్ అనేది ఉండిందన్నమాట సో కట్టుకుంటే ఇలా ఉండింది నేను జ్యువెలరీ ఏం తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళాలంటే నలపు సండ ఒకటి ఇంట్లో ఉండే మిగిలింది బ్యాంక్లో ఉంది కాబట్టి శేఖర్ తీయలేదు కూడా జ్యువెలరీ ఏం వేసుకోవాలని అనుకోవట్లేదు సో నేను నార్మల్ ఫైక్ జ్యువెలరీ కూడా ఏం తెచ్చుకోలేదు అనమాట నా రోల్ గోల్డ్లో సో ఇది నా లుక్ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి మీకు ఈ శారీ కావాలంటే ఆర్ఎండి కలెక్షన్స్ నైంటీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళని ట్యాగ్ చేసి ఉన్నాను అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ కాలంలో నాకు కూడా కొంచెం కొంచెం చీర కట్టడానికి వస్తుంది ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారుగా సో ఉమెన్ నేను కూడా పర్ఫెక్ట్ అయిపోయినా కొంచెం బెటర్గా కడుతున్నా ఇంతకు ముందు కంటే కూడాను సో ఇది నా లుక్ బాగుందా సో వీటి డీటెయిల్స్ ఇష్టంలో ఉంటాయి అయిపోయింది నెక్స్ట్ ఏమంటే బోనాల పండుగ రోజు నాన్ వెజ్ తింటారండి సో నాన్ వెజ్ అంటే అక్కడ మేకప్ కోయడం కానివ్వండి యాటన్ వస్తారు అంటారు కదా సో అట్లా వేస్తారు ఇక్కడ మేమైతే కోడి పుంజు తెచ్చాము అసలు చెప్తే మీరు నమ్మరు కానీ ఇది ఇంత బాగుందా బండి కూర ఇంకా బాగుంది ఇంకా బాగుంది సో ఇక్కడ రెడీ అయిపోయినాం అన్నీ రెడీ చేసాం సో ఇందులో నా పని ఎక్కువ ఏమి ఉండదండి నేను రెడీ అవ్వడం అంతే ఎందుకంటే ఆ బోనాలు ఎత్తుకోవడం చేసుకోవడం అంతే వాళ్ళ ఇంట్లో కాబట్టి రమ్యనే చేస్తుంది సో పనిలో పని ఇక్కడ నేను షార్ట్స్ తీసుకున్నాను అనుకొని సో ఇది అమ్మవారికి ఓబిఎం పోస్తారు ఈ సారీ బాగుంది కదా ఇదేదో సీరియల్లో వచ్చే బ్లౌజ్లాగా కుట్టించుకుంది రమ్య ఇది సంధ్య రమ్యకి పెట్టిందండి ఎప్పుడు నాకు బాగా నచ్చింది నాకు ఇట్లాంటి బ్లౌజులు బాగా ఇష్టం ఏదో మా టీవీలో ఏదో సీరియల్ చూడండి దాంట్లో ఇట్లా ఉంటుంది మా అత్తమ చూపిస్తున్నప్పుడు వల్ల అబ్బాయి ఇలాంటి నాలుగైదు బ్లౌజులు ఈ చీరలు కొనుక్కొని బ్లౌజులు కొట్టించుకోవాలి అనిపిస్తుంది సో ఇందులో బోనం అంటే ఒక దాంట్లో బెల్లం అన్నం ఉంటుంది రెండు ఉంటాయండి యాక్చువల్లీ ఒక దాంట్లో పచ్చ అన్నం ఉంటుంది అనుకుంటా సో తర్వాత ఇది అమ్మవారికి పెట్టి అంటే అక్కడ పోచమ్మ తల్లికి పెట్టే చీర వాయిన మీదంతా తర్వాత ఏంటంటే ఇక్కడ మేము బొట్టు పెట్టుకున్నాం చాలామంది రమ్యకి నేను ఇట్లా ఇచ్చాను అంటే ఇవ్వకూడదు లక్ష్మీదేవి ఎవరికి అని అంటారు కానీ ఆడపడుచు మా ఇల్లు అయితే ఆడపడుచుని ఇంటికి మహాలక్ష్మి అంటారు సో ఇస్తే ఏం పోదు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి పదిహేను రూపాయలు అంటారు కదా సో అది ఇంతవరకు నాకు తెలియదు ఈసారి రమ్యను అడుగుదాం సో ఇక్కడైతే రమ్య నాకు గంధం బొట్టు పెట్టింది మా అత్తవో రెడీ అయ్యి రెడీగా ఉంది ఇంకా ఏంటంటే ఆగం పెడుతుంది తొందరగా వెళ్ళిపోదాం టైం అయిపోతుంది మా అత్తమ్మకి ఏంటంటే తొందర జరగాలి పని అంటే పూజలు పునస్కారాలు ఏవైనా కొంచెం పొద్దున జరుగుతూనే బాగుంటాయి కదా కానీ ఇక్కడ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి స్నానాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కష్టం అండి కొంచెమైనా డిలే అవుతుంది కొంచెమైనా డిలే అవుతుంది అనమాట సో నేను ఇంతకుముందు బోనాలంటే బాగా పని ఉంటుంది అనుకున్నాను బట్ అంత ఏం లేదు అర్థమైంది సో నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఇంట్లో మనం కూడా బోనాలు చేసుకుందామని నన్ను లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నాడు మనం గో చేయాలి బాగుంటుంది బాగుంటుంది కానీ గాలిపెల్లో పెద్ద పని ఉంటుందండి ఇట్లాంటివి చేస్తే సో అంత పని ఉంటే ఇప్పుడు నేను చేయగలుగుతానా పిల్లలు కొంచెం పెద్ద అయినాక చేసుకుందామని నేను అనుకున్నాను బట్ గుడికి వెళ్ళినాక ఎంత బాగా అనిపించింది అక్కడే మొక్కేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కూడా అని చెప్పేసి సో ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళాలి ఇట్లా దీపం పెట్టి పైన పెట్టుకుంటారు ఇది యాక్చువల్ ఒక దానిపైన ఒక కుండ పెట్టచ్చు బట్ అత్తమ్మ అందులోనే ఇంకో రెండు లేవన్నమాట అట్లాంటి సో ఇంకోటి పెట్టింది అనమాట లాస్ట్ ఇయర్ ఏమో రమ్య కుండలో వండింది చాలామంది కుండలు కుండలో ఇత్తడుతుంటు చూడండి అట్లాంటి దానిలోగా వండుతూ ఉంటారు సో తనే రమ్య వాళ్ళ అల్లుడు నాకు కొడకవుతాడు మనీ అన్నమాట సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు సో తన వైఫ్ అక్కడ వెనకాల బ్లూ సారీ కట్టుకు చూడు తను అన్నమాట లాస్ట్ ఇయర్ వీళ్ళ పెళ్ళికి మేము పోయి ఉంటుంది నేను వీడియో ఏం తెలియదు అందుకే మీరు చూడలేదు వాళ్ళని సో ఇక్కడ తిరుపతి అన్న ఈ కోడిని తీసుకొని కూడా వెళ్తారంటే నేను ఇది చూడడం నేను ఫస్ట్ టైమే ఈ కోడిని కూడా తీసుకొని గుడికి వెళ్ళాలి సో భవనం రమ్మే ఎత్తుకుంటే మేము అత్తమ్మ ఆ నిమ్మకాయల దండ వచ్చారనమాట ఎవరికి అమ్మవారికి వేయడానికి అండ్ ఈ వాటర్ లవి తాగినట్టు చేసిన అంత అది తాగలేదు ట్యాప్ వాటర్ అవి సో వాటర్ తీసుకొని ఒకరు ఆ దండ పట్టుకొని ఒకరు కోడి పట్టుకుని ఒకరు మా ముగ్గురు పిల్లలు సూపర్ బిజీ ఎవరు దాల్ పట్టుకున్నారు అనమాట సో ఇక్కడ వెళ్తూ ఉన్నాం నిజంగానే ఇంట్లో ఇట్లాంటివి జరిగినప్పుడు అది ఏ పండగైనా కానివ్వండి మార్నింగ్ పూజ చేసినా కూడా ఒక ఏమంటారు పాజిటివిటీ అనేది ఇంట్లో అంతా తెలుస్తూ ఉంటుంది కదా సో అట్లా నాకు గుడికి వెళ్ళినా ఇంట్లో ఇలాంటి చిన్న చిన్నది పెద్ద పండగలాగా ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది అనమాట సో ఊర్లో అయితే చప్పుడుతో అందరు కలిసే వెళ్తారు సో ఇక్కడ అట్లా ఏం లేదంటే ఎవరి దాని వెళ్ళొచ్చు ఈవెన్ మా వాడకు కూడా అంటే మా ఏరియాలో అట్లే ఉండొచ్చు తెలియదు నాకు ఈ గుడికి మేము ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాం అనుకుంటాం కానీ మనం ఎక్కడెక్కడో గుడికి తిరుగుతాం మన పక్కన ఇంటి పక్కన మన ఏరియాలో ఉన్న గుళ్ళకి ఎక్కువ పోవడం కుదరదు కదా ఎందుకంటారు నాకు తెలీదు సో గుళ్ళో అయితే చాలా మంది వచ్చారు రమ్మ్యానికి కూర్చోం హెవీ శారీ కట్టుకోమంది అత్తమ్మ బట్ ఏమైందంటే పసుపు కుంకుమ అంటే అంత అమ్మాని కట్టుకోలేదనమాట సో ఇది ఎంతమంది ఉన్నారు బెల్లం అన్నం పెడుతున్నారు కొంతమంది గ్రీన్గా కూర కూరబెట్టి కూడా అన్నం పెడుతున్నారు సో ఎట్లా వండుతారు ఒక్కొక్క ఏరియా అంటే తెలంగాణలో ఒకలాగా రాయలసీమలో ఒకలాగా ఒకలా ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటాయి కదా సో అట్లా పెట్టి ఉంటారు మొత్తానికైతే బోనాలు అయిపోయింది చల్లించుకున్న గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి తినేసాము ఈరోజు అసలు లంచ్ మెను చాలా హెవీగా ఉండేది తలకాయ కూర మటన్ కూర బ్రెయిన్ ఫ్రై అలాగే ఏంటంటారు ఇది నాటుకోడి ఉందిగా సో ఆ కూర అన్నమాట కుమ్మేసిన అందరం లేట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ రమ్యకి తెచ్చాను కదా అవన్నీ పెడుతున్నాను ఆ శారీ నేను ఎక్కడ తీసుకున్నాను మీరు అడుగుతున్నారు సో రమ్య శారీ తొందరనే వచ్చింది ఎందుకంటే తనకి తీసుకున్నది కాబట్టి నేను తొందరగా తనకు తెప్పించాను ఆ శారీ చూసాక నాకు కూడా నచ్చింది నాకు నేను బ్లూ ఆర్డర్ చేసుకున్నాను నాది ఇంకో టూ డేస్లో వస్తుంది అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ లేండి ఓకేనా సో కొలాబరేషన్ అయితే కాదండి ఇది పెట్టేది కాబట్టి కొలాబరేషన్ అయితే నేను కట్టుకొని చూపించాను కదా సో పెట్టేది కాబట్టి నేను తీసుకుని చాలా బాగుంది సో తనకు అది చేతిలో ఇచ్చి బొట్టు పెట్టి చేతిలో ఇచ్చి కాలు మొక్కేసాను అనమాట హుపాన్ అయిపోయింది అనిపించింది ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఆబ్వియస్లీ మేము అక్కడికి వెళ్ళామంటే కీసరికి వెళ్తాం రమ్య వాళ్ళ ల్యాండ్ ఉంది కదా అది అన్నమాట సో నిజంగానే హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు బలే పెరుగుతున్నాయి దట్టు ఎలా ప్రతిసారి అక్కడ కొత్త కొత్త ఇల్లులు అవుతూ ఉంటే భలే అనిపిస్తుంది సో మరి అమ్మని తిరు తిరుపతి అని అనమాట మనం ల్యాండ్లు అయితే కొనం ఫ్యూచర్లో పిల్లలు ఇక్కడ కట్టుకుంటారు మా అత్తం ఏంటంటే మనం కూడా ఇక్కడ ఉంటే వచ్చి ఇక్కడ ఉండేదాన్ని నేను ఎంత ప్రశాంతంగా ఉందని చెప్పి అంటది ఎందుకంటే తేకి అట్లా ఇష్టం కానీ నాకు ఈసారి దగ్గర వాతావరణంగా బాగుంటుంది సో నైట్ ఏంటంటే అందరూ కాళ్ళు నొప్పి పెట్టినాయి శేఖర్ నాకు వాళ్ళ మీకు కాళ్ళు నొక్కుతూ ఉన్నాడు best husband in the world and the minor we don't understand by the